యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అందుకే చెప్తున్నాను, ఒక్క క్షణం కూడా ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీన్నిప్పుడే బయట గెంటేస్తే కానీ మంట కలిసిపోతున్న ఇంటి గౌరవాన్ని కాపాడుకోలేము. పదవే బయటికి. తనకి దూరంగా ఉంటానని నీకు మాటిచ్చాను, ఆ మాటకి కట్టుబడే ఉన్నాను. కానీ ఇప్పుడు తన బ్రతుకునే బజారు కీడుస్తానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? తన మెడలో తాళి కట్టినప్పుడే తను నా బ్రతుకులో సగభాగమైపోయింది. నేను బ్రతికున్నంత వరకు తను నాతోనే నాలోనే ఉంటుందని గుర్తుంచుకోండి. ఒకవేళ తను ఈ ఇంటిని దాటి వెళ్లే పరిస్థితి ఎదురైతే తనకన్నా ముందు నా అడుగు బయటికి వెళ్తుంది. ఏంటి విరాజ్, ఏమన్నా ఇలాంటి దాని గురించి? ఈ ఇంటినే కాదనుకుంటావా? అది ఇలాంటి దాని కోసం. ఎలాంటిదమ్మా, ఎలాంటిది? కంటితో చూసిన అబద్ధాన్ని నిజమని నమ్మి తప్పు తన మీద రుద్దినంత మాత్రాన చైత్ర తప్పు చేసినట్టు కాదు. అసలు జరిగిన తప్పు వెనకాల వాస్తవాలు తెలుసుకుంటే ఇక్కడ ఎవ్వరూ భరించలేరు. ఆ వాస్తవాలు బయటపడిన రోజు తన గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి నోరు, ప్రతి మాట వెనక్కి తీసుకోలేక పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వస్తుంది. మీ భార్య ఒక దేవత, తన గురించి మేము తప్పుగా మాట్లాడినందుకు లెంపలేసుకుని గుంజిళ్ళు తీసినా పాపం పోదు అని అంటాం, అంతేనా? పోదు. పోదు. ఆ పాపాన్ని నిప్పుతో కడిగినా పోదు. యోనవ్, నీ భార్య దేవతనా? దేవతే ముమ్మాటికి దేవతే. మీరంతా గుడికెళ్ళి చేతులెత్తి మొక్కే ఆ దేవతకి ఎంత పవిత్రత ఉందో, నా భార్య గుణానికి కూడా అంతే పవిత్రత ఉంది. నా భార్య ఎప్పటికీ
అంటే గుడిలో చాలా బాగుంది. ఇంత జరిగినా ఇంకా దీన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతాను అంటే ఈ ఇంటి మర్యాదకి నువ్వే విలువిస్తున్నావు. మేమందరం ఒకేసారి కట్టగట్టుకుని చచ్చినా నీకు కనీసం చీమ కుట్టినట్టయినా స్పర్శ ఉండదని తెలుస్తూనే ఉందిరా, తెలుస్తూనే ఉంది. అత్తయ్య, మా అమ్మ మీద ఒక తప్పుడు మనిషి వేసిన నిందని చెరిపేసే సమయం ఎంతో దూరంలో లేదు. అది బయటకొస్తే ఇక్కడ నా బతికిక్కడ బాగుపడిపోతుందోనని కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి నా భర్త జీవితంలోంచి దూరం చేయటానికే ఇదంతా చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది, నిజమని నమ్ముతుంది అంతా అబద్ధం. దాని వెనక ఉన్న నిజమేంటో తెలియచేసి నా పవిత్రతని నిరూపించుకుంటాను. అప్పుడు మీ కోడలు ఎలాంటిదో, ఈ ఇంటి గౌరవానికి నేనిచ్చిన విలువేంటో మీకు తెలుస్తుంది. మీ నోటితోనే ఈ కోడలిని మీ ఇంటి కోడలు అని 10 మందితో సగౌరవంగా చెప్తారు. నేను ఈ గడపలో మరొక తప్పు జరగనివ్వను అని అడుగు పెట్టాను. ఏ తప్పుని ఈ ఇంటికి అంటనివ్వను. నా మీద పడిన మచ్చని మంటగా మార్చుకుని అందులో నేను కాలిపోను, కన్నీళ్ల సుడిగుండంలో కలిసిపోను. గుండె బలంతో నిలబడి నా పవిత్రతను నిరూపించుకుంటాను. అమ్మా, తన మాటల్లో కళ్ళల్లో ఉన్నది ఆవేదన కాదు, నిజాయితీ. టీవీలో చూసింది ఊదిని మనసులో నుండి అంత సులువుగా పోదు. ఈలోపు మనం చేయవలసింది చేద్దాం పద. అగ్గిపూల వెలిగించాను, ఇక ఫైర్ ఇంజిన్ని దించినా ఆ దానకాండ ఆగదు. రే, నువ్వు అసలు మనిషివేనా? మా అక్క కాలి దుమ్ముకు కూడా సరిపోని వెదవ్వి తన జీవితం మీద అంత పెద్ద అపాండం వేసి నవ్వుతున్నావా? ఆ నవ్వు నీతో ఉండనివ్వను, నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వను. ఇప్పుడు రగిలిన ఈ జ్వాలతో ఆ విరాజ్ చైత్రల మధ్య ఉన్న పిట్ట కూడా కాస్త చైనా వాలంత అవుతుంది. మామ్, బాడీలో ఒక రకమైన రిలాక్సేషన్ వచ్చింది మామ్. మనం అనుభవించిన శారీరక నరకం ఇప్పుడు వాళ్ళ మానసిక నరకంగా మారబోతోంది.
అది తలుచుకుంటుంటేనే ఈ పులిసిపోయిన ఒళ్ళు కూడా పులకరించిపోతోందేమో. సుధాభిపూర్ణ సద్విలోకనైకసే జనైర్ముద సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. మహి, ఏంటి అలా చూస్తున్నావు? మహి, అమ్మోర్లా చూపేంటి? నీ లుక్ ఏదో తేడాగా ఉంది. అమ్మోర్లా ఏంట్రా? మీలాంటి దుష్టులను అంతం చేయడానికి అవతరించిన అమ్మవారినేరా? మహే, ఏంటి నోరు తిరగేస్తున్నావు? తిరగేసేది నోరు మాత్రమే కాదు, చీపురు కూడా తిరగేస్తా. ఒంటి మీద దెబ్బ పడిందంటే మామూలుగా చెప్తున్నా. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? మహే, పిచ్చిపట్టిందా? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఏంటి అర్థమయ్యేది? అసలు నిన్ను ఆడదాని వేణు, అసలు ఆడదాని వేణు. ఏం పుట్టుక పుట్టావురా ఇలా? ఎంత మంది బ్రతుకులతో ఆడుకుంటావురా? నేనెవరితో ఆడుకున్నాను మహి? మహి వద్దు చెప్తున్నా. ఏంటి ఊరుకుంటుండే రెచ్చిపోతున్నావు? అమ్మా చూసావు దీని నాటకాలు? ఇది దీని అసలు రూపం. మన పక్కన చేరి ఆ చైత్ర విరాజులకి ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది ఎన్ని డ్రామాలు అడవే. డ్రామాలేంట్రా? డ్రామాలేంటి? నీ కళ అర్థమైందా? చైత్ర ఏంటి, విరాజ్ ఏంటి? వాళ్ళెవర్రా మధ్యలో వాళ్ళెవరు? వాళ్ళెవరా? మళ్ళీ ఈ ట్విస్ట్ అంటే? ట్విస్ట్ ట్విస్ట్ ఇచ్చింది నువ్వురా. నువ్వు ట్విస్ట్ ఇచ్చింది. నిన్ను వదనను రా. ఏ మహి, లిమిట్స్ దాటి ప్రవర్తిస్తున్నావు. నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకో. ఇంకెక్కడ బ్రతుకే? దాన్ని పట్టుకెళ్ళి ఎప్పుడు నిప్పుల్లో తోసేశాడు కదా ఈ యతవా. ఇంకెక్కడ బ్రతుకు నాకు. ఏ ఆగగా, ఎవరి బ్రతుకు గురించి మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఎవరి బ్రతుకు గురించి నేనెందుకు మాట్లాడతాను రా? ఈ ఏడు పంత నా బ్రతుకు గురించే. నీ బ్రతుక, నీ బ్రతుకు ఏమైంది? ముప్పోట్లా మా బుర్రలు తింటూ బానే ఉన్నావు కదా. ఏంట్రా ఏమన్నావు? నాకు అన్యాయం చేసిందే కాకుండా నేను బాగున్నానంటావా? ఏంట్రా బాగుండేది? ఏంట్రా నీ చేతుల్లో మోసపోయాక ఇంకేంట్రా బాగుండేది? తో నీ బతుకు తగలడా? నా చేతిలో నువ్వు మోసపోవడం ఏంటి? అసలు నేనేం చేశాను చెప్పు. ఏం చేశాను? ఏం చేయలేదా? ఏం చేయలేదా? ఏం చేయలేదా? ఏం చేయలేదా? నన్ను ప్రేమించాను నేనే. నీ జీవితం అంటూ మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి నా మెళ్ళ తాళి కట్టలేదా? అవి దొంగ మాటలేంటి మహి, నిజాలే కదా. నేను నిన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అవునా? అవునా? మరి మధ్యలో మా అక్క ఎక్కడి నుంచి వచ్చిందిరా? తనతో అంత దూరం వెళ్ళిన వాడివి, మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఇదేనా నీ బాధ? దీనికైనా నన్ను చిత్త కొట్టింది. దీనికైనా నన్ను చిత్త కొట్టేది అంటున్నావంటే నువ్వు మామూలుడివి కాదురా. ఈ విషయంలో గిన్నిస్ రికార్డు కూడా ట్రై చేసి ఉంటావు. అయినా నువ్వు దేనికి ట్రై చేసినా నాకెందుకురా? మధ్యలో నా జీవితం ఎందుకురా నాశనం చేసావు? ఇలా కాదురా నీ పని. చీపురుతో కాదు, కత్తితో పొడిచి పెరట్లో పాతి దృశ్యం సినిమా చూపించాలి. ఓ సినీ, ఆల్రెడీ అమ్మూర్ సినిమా చూపిస్తున్నావు కదే, మళ్ళీ దృశ్యం సినిమా ఎందుకులే? నన్ను వదిలేవే ప్లీజ్. ఓ, అంతవరకు వచ్చిందా? అప్పుడే విడాకులు కావాలా? వదిలేస్తారా? వదిలేమని ఆవదలేడు కదే, మమ్మల్ని కొట్టడం వదిలేమని. వాటర్ కొంచెం తీసుకురా ప్లీజ్. బంగారం, ఏదో పొరపాటు అయిపోయింది, ఈ ఒక్కసారికి క్షమించే.
నువ్వు అలా సీరియస్ అవద్దు బంగారం. ఒక్కసారికి తప్పు క్షమించావంటే నెక్స్ట్ టైం ఏ తప్పు చేయను, ప్రామిస్. కొట్టి కొట్టి బాగా అలసిపోయినట్టున్నావు, కాస్త వాటర్ తాగు, కూల్ అవుతా. వాటర్ బాగున్నాయా మహి? నన్నే మోసం చేస్తారా? ఆడదాని జీవితం అంటే అంత అలసైపోయిందిరా నీకు? ఇంకొకసారిరా చేసావే అనుకో, మెడకాయ విరిచేస్తా. చూడ్డానికి పలసగా ఉన్నా నీ లోపల ఇంత పెద్ద పైతాన్ ఉందనుకోలేదు. ఎముకలు విరిచేసావు కదే. విరిచేయడం ఏంట్రా, బ్రతుకుతూ ఆడుకుంటే కొబ్బరి బొండల్లా తలకాయ నరికేస్తా కూడా. జాగ్రత్త. రే, ఏంట్రా ఇది ఇలా ఉంది? మామ్, దీని చేతికి చీపురు కట్ట దొరికింది కాబట్టి సరిపోయింది. అదే నిజంగా ఈ కత్తో దొరికింటే కైమా చేసేసేదే, నో డౌట్. మామ్, కొంపతీసి అది లోపలికి వెళ్ళింది కత్తి కోసమే ఉంటుంది. ఎక్కడికైనా పారిపోదాం పద మామ్. రే, మన ఇంట్లో మనం దాక్కోడమేట్రా కర్మ కాకపోతే. మామ్, కత్తి దొరికితే పదమామ్, పద పద. చైత్ర, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది చైత్ర. అక్కడ జరిగిన దానికి ఎక్కడ ధైర్యం కోల్పోతావో అశక్తురాలు అయిపోతావోనని భయపడ్డాను. కానీ శక్తి స్వరూపంలో అందరి ముందు నిలబడ్డావు, నాకు మనోధైర్యాన్ని ఇచ్చావు. నాలో శక్తికి మూలం నువ్వే కన్నయ్య. భార్యకి భర్తే దేవుడు అని ఎందుకంటారు, కానీ ఈరోజు నా శ్రీవారిలో చూశాను. కళ్ళ ముందే భార్య తప్పు చేసింది అని ఒకరు సృష్టించిన నీచమైన వీడియో ఉన్నా, నా భార్యకి గుడిలో దేవతకు ఉన్నంత పవిత్రత ఉందని చెప్పావు. ఇంకేం కావాలి కన్నయ్య నా జన్మకి? ఆ మాటే నాలో ధైర్యాన్ని నింపి అందరి ముందు నిలబడే శక్తినిచ్చింది. ఇప్పుడు ఆ శక్తితోనే నిజాన్ని నిరూపిస్తాను కన్నయ్య. ఈ ధైర్యమే ప్రతి ఆడపిల్లకి రావాలి, అప్పుడే తను అబల కాదు ఆదిపరాశక్తి అవతారమని అందరికీ అర్థమవుతుంది. ఆడదాని బ్రతుకుతో ఆడుకోవాలని చూసిన ప్రతి వాడికి పునర్జన్మ కోరుకోవడానికి కూడా భయపడాలి, భయపడేలా చెయ్యాలి. చేస్తాను కన్నయ్య, ఖచ్చితంగా చేస్తాను. ఆ భయంలోనే వాడు చావును వెతికేలా చేస్తాను. ఇలాంటి మూమెంట్ మనకి మళ్ళీ మళ్ళీ రాదు. ఎంజాయ్ పాండగ. హే చైత్ర, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటి ఇలా వచ్చా? బై ది వే, స్వీట్ తింటావా? అరే, మనసంతా చేదుగా మారిపోయింటుంది. నోరైనా తీపి చేసుకొని ఆ తర్వాత నీ మీద పడిన ముద్రను ఎలా చెరిపేసుకోవాలో తీరిగ్గా ఆలోచిస్తావు అనుకున్నాను. ఏంటి చైత్ర, ఎందుకొచ్చావో చెప్పనే లేదు. ఓ, బ్రతికేంటి ఇలా అయిపోయింది దేవుడా, ఇప్పుడు ఎలా బ్రతికేది, ఇక నా ఫ్యూచర్ ఏంటి అంటూ
దిక్కుతోచక మమ్మల్ని బ్రతిమాలుకోడానికొచ్చావా? విరాజు, నువ్వు కలిసి మమ్మల్ని ఎంత టార్చర్ చేశారే, ఎలా ఉంది ఇప్పుడు? సీతని అపహరిస్తే లంక దహనం జరిగింది. సీతమ్మ మీద పడిన నిందకు కారణమైన రావణుడి మీద యుద్ధం జరిగింది. అది త్రేతాయుగం నాడు సీత నిందని భరించి రామాంజనేయుల రాక కోసం ఎదురు చూసింది. కానీ ఇది కలియుగం. మీరు వేసిన నిందని భరించే సీతని కాదు నేను, సత్యభామని. అబ్బా,